హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ అను నేను, చంద్రబాబు అను నేను, ముహూర్తం కూడా కాపీయేనా? ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ 13 ముగిసిన సంగతి తెలిసిందే. 4 వీటికి సంబంధించిన ఫలితాలు రాబోతున్నాయి. ఈలోపు పలు రకాల సర్వేల ఫలితాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే అవన్నీ బెట్టింగ్ బ్యాచ్ ఆడుతున్న మైండ్ గేమ్లో భాగాలే తప్ప వాస్తవాలు కాదని, 1 వరకు ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల కావని, ఈ విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే పోలింగ్ పూర్తయిన 3-4 రోజుల తరువాత వైఎస్ జగన్ ఐపాక్ టీంని కలిసిన సందర్భంగా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా 2019 కంటే ఇంకా ఎక్కువ స్థానాలలో గెలుపొందుతామని బలంగా చెప్పారు. ఐపాక్తో ఈ ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ఊహించని స్థానాలలో వైసీపీ గెలుస్తుందని నొక్కి చెప్పారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పత్రికలలో, బ్యానర్లలో రావాలనో, బ్రేకింగ్ న్యూస్ కోసమో జగన్ కబుర్లు చెప్పరు. చెప్పారంటే ఖచ్చితంగా అందులో వాస్తవం ఉంటుంది అనే మాటలు ఆ పార్టీ శ్రేణుల్లోనే కాకుండా విశ్లేషకులు, పరిశీలకుల నుంచి వినిపించింది. దీంతో వైసీపీ నేతలు కూడా మరింత ధీమాగా ఉన్నారని అంటున్నారు. ఈ సమయంలో తాను మళ్లీ గెలిచిన అనంతరం ప్రమాణ స్వీకారం చేసేది విశాఖ నుంచే అని జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బల్లగుద్ది మరీ చెప్పారు. ఇదే సమయంలో 9 వైఎస్ జగన్ 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని బొత్స సత్యనారాయణ తెలిపారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో మరింత ధీమా పెరిగిపోయింది. జగన్ మళ్లీ రాబోతున్నారని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే వైఎస్ జగన్ పెట్టిన పథకాలను, వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను, ఆయన పెట్టిన కార్యక్రమాలనే కాపీ కొట్టి చంద్రబాబు ప్రకటించారనే విమర్శ ఏపీ రాజకీయాల్లో ఉన్న సంగతి తెలిసిందే. జగన్ అమ్మఒడి అంటే చంద్రబాబు తల్లికి వందనం అంటున్నారనే సెటైర్లు బలంగా వినిపించాయి. జగన్ పథకాలకు పేర్లు మార్చి ప్రకటించడం తప్ప కమిట్మెంట్తో కూడిన హామీలు ఇవ్వలేదని అంటున్నారు. ఆ కాపీల పరిస్థితి అక్కడితో అయిపోలేదని, ఆఖరికి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం తేదీ విషయంలోనూ టీడీపీ నేతలు అదే అనుసరిస్తున్నారని అంటున్నారు నెటిజన్లు. తాజాగా ఏపీలో కూటమి అధికారంలోకి రావడం కన్ఫర్మ్ అంటూ గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అక్కడితో ఆగని ఆయన 9 చంద్రబాబు సీఎంగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. దీంతో నెటిజన్లు గంటాను ఓ ఆట ఆడుకున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా కనీసం సీఎంగా ప్రమాణ స్వీకారం తేదీ అయినా సొంతంగా ఆలోచించమని చెబుతుండడం గమనార్హం. ఇంకా చాలా తేదీలు ఉన్నాయని, అందులో ఏదో ఒకటి ఎంచుకోవాలని సూచిస్తున్నారు. మరోపక్క ఇప్పటికే చంద్రబాబుకు గంటాకు మధ్య చాలా గ్యాప్ ఉందని, అందుకే తప్పనిసరి పరిస్థితులలో గంటాకు ఆఖర్లో టికెట్ దక్కిందని చెబుతున్నారు. ఈ సమయంలో కూటమి అధికారంలోకి వస్తే తాను కూడా కేబినెట్ బెర్తల పోటీలో ఉన్నానని, చంద్రబాబుకు గుర్తు చేయడం కోసమే గంటా ఇలా అందరికంటే ముందుగా ముహూర్తం కామెంట్లు చేశారని చెబుతున్నారు. ఏది ఏమైనా 4 వరకు వేచి చూస్తేనే జగన్ అను నేను అని విశాఖలో మారుమ్రోగిపోతుందా, లేక చంద్రబాబు అను నేను అని అమరావతిలో వినిపిస్తుందా అనేది తెలుస్తుంది. అప్పటి వరకు ఎవరు ఏం చెప్పినా వినడమే.